ఔన్నత్వం పెరుగుతున్న తరుణంలో 675 కులాలుగా ఉండి భౌగోళికంగా విడిపోయిన తెలుగు జాతిని ఐక్యం చేసేందుకు సాంస్కృతిక తెలుగు సేన ముందుకు రావడం జరిగిందని విప్లవ కవి గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దార్ అన్నారు. తెలుగు సేన పేరుతో తెలుగు సాంస్కృతిక సైన్యంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. తెలుగు సేన ఆధ్వర్యంలో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు సేన అధ్యక్షుడు సత్యారెడ్డి ఆధ్వర్యంలో 10 ఫిబ్రవరి హైదరాబాద్ లో బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దేశంలో 10 రాష్ట్రాలలో భారీ బహిరంగ సభలు, బస్సు యాత్రలు, రోడ్ షోలు కొనసాగుతాయన్నారు. అనంతరం అమ్మా నీకు వందనం, ఓ తెలుగు తల్లి నీకు వందనమంటూ గద్దార్ తన గళాన్ని వినిపించారు. ఈ సమావేశంలో విజిఎఫ్ ఉపాధ్యక్షుడు, స్కూల్ ఆఫ్ థియేటర్ కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్, మెడిటేషన్ టీమ్ ఎన్ రమేష్ కుమార్, జి వరప్రసాద్, ఏయూ స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు బి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సేన అధ్యక్షుడు సత్యారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రజా యుద్ధ నౌక గద్దరన్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకు రావడం అభినందనీయం. 3.5 దశాబ్దాలు దాటిన ఈ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంకి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. అదంతా అన్నకు కూడా తెలుసు. చాలా కాలం తర్వాత నేను ఈ వైజాగ్ ప్రెస్ క్లబ్కు రావడం జరిగిందని చెప్పారు. మా సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారు నిన్న ఫోన్ చేసి గద్దరన్న మన ప్రెస్ క్లబ్కి వస్తున్నారు, రేపు ఖచ్చితంగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా నువ్వు వాయిదా వేసుకుని ఖచ్చితంగా రావాలని చెప్పి సత్యారెడ్డి గారి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు, మనకి ఇన్వైట్ చేశారని చెప్పగానే లేదన్న ఖచ్చితంగా నేను ఉదయం వస్తానని చెప్పాను. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం,
తెలుగు సేన ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ కూడా ఒక త్రాటిపైకి తేవాలని 10 రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక ప్రాంతాల్లో తెలిసి తెలుగు గొప్పతనాన్ని తెలుగు వారి విశిష్టతను తెలియజేయాలని ఒక మంచి సంకల్పంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గద్రనను కూడా భాగస్వామిని చేసి ఆయననే ముందుని నడిపించడం కూడా అభినందనీయం ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గద్రనకున్న ప్రాధాన్యత మనందరికీ తెలుసు ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల కోసం నిరంతరం కూడా మమేకమవుతూ వారికి అండగా ఉంటూ వారి కష్ట నష్టాలను ఆయన గలంలో వినిపిస్తూ ఆయా సమస్యల్ని వారి పాట రూపంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరించారు అటు తెలంగాణ కానీ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ కూడా ఒక తల్లి బిడ్డలు అన్నదే నినాదం విభజన వేరైనప్పటికీ కూడా మనం అందరం కూడా తెలుగువారు ఎక్కడున్నా ఒక ఐక్యతగా ఉండాలని తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారు తెలుగువారే అటువంటి తెలుగువారందరినీ కూడా ఒక తాటిపైకి నడిపించాలని సంకల్పించి మరి విశాఖపట్నం వేదికగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడే ప్రారంభించడం దానికి గద్రనను ఆహ్వానించడం మరి నిజంగా ఒక మంచి అనుభూతిగా భావిస్తున్నాం భవిష్యత్తులో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తెలుగువారందరూ కూడా ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సుఖమయ జీవనంగా ఉండాలని అందులో సంక్రాంతి పర్వదినం ముందు ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం కూడా ఒక శుభ పరిణామాన్ని కోరుకుంటూ భవిష్యత్తులో వీరు తలపెట్టిన ఈ బస్సు యాత్ర కానీ బహిరంగ సభ కానీ అన్ని విజయవంతం కావాలని ప్రధానంగా ఈరోజు ఉదయాన్నే ఒక చిన్న పిలుపు మేరకు ఇంత పెద్ద తెలుగు జాతి ఐక్యత కోసం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో కోట్లాది మంది ఉన్న తెలుగు వారిని ఐక్యం చేసేందుకు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ఈ తెలుగు సేన పురుడు పోసుకుంది. శాసనమండలి చైర్మన్ గా ఉన్నటువంటి చక్రపాణి గారు, అమెరికా ఆటా అధ్యక్షుడిగా ఉన్న సుధాకర్ అనేక మంది పెద్దల సమక్షంలో పురుడు పోసుకొని అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలుగు సేన ఈరోజు ప్రజా యుద్ధ నౌక ప్రజల కోసమే పుట్టినటువంటి గద్దరన్న ఆశీస్సులతో మన ఉత్తరాంధ్రలోని వైజాగ్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మళ్ళా ఆయన సహాయ సహకారాలతో 10 రాష్ట్రాల్లో పర్యటించి యావత్ తెలుగు జాతిని అభివృద్ధి కోసం ఐక్యమత్యంగా ఉండేందుకు కృషి చేయడానికి ఈ కార్యక్రమం విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి 10వ తేదీన హైదరాబాద్ లో గద్దరన్న ఆశీస్సులతో గద్దరన్న చేతుల మీదుగా గద్దరన్న ముఖ్య అతిథిగా వేలాది మంది సమక్షంలో బస్సు యాత్ర ప్రారంభం చేస్తున్నాం. తెలుగు జాతి ఐక్యత అనే నినాదంతో తెలుగువారి అభివృద్ధి కోసం అంతా కలిసి ఉండాలనే నినాదంతో భౌగోళికంగా విడిపోయిన రాజకీయంగా అంతా ఒకటేనే చెప్పే నినాదంతో 10 రాష్ట్రాల్లో పర్యటించడానికి ఏర్పాట్లు చేస్తూ అది మన విశాఖపట్నం నుంచి ప్రకటించడానికి గద్దరన్న రావటం, అలానే శ్రీనుబాబు రావటం, ఆ సింహాచల అప్పన్న ఆశీస్సులు ఇవ్వటం కూడా మరుపురాని సంఘటనగా తెలుగు సేన భావిస్తుంది. అంతేకాదు చిన్నారులు తెలుగు భాష కోసం చేసిన నృత్యం ఈ యాత్ర కొన ఈ ప్రకృతిలో జరుగుతున్న సంఘర్షణ అంతా అక్షర రూపంలో తీసుకుని వచ్చాం. జాన్ శబ్దం, శబ్దానికి ఏం ఉండదు, శబ్దం అది ఉత్పత్తి శబ్దమైనప్పుడు, అది ఉత్పత్తి శబ్దం జానపదమైనప్పుడు, ఆ జానపదం అభ్యుదయ పదమైనప్పుడు, ఆ అభ్యుదయ పదం జ్ఞానపదమైనప్పుడు, ఆ జ్ఞానపదం విప్లవ పదమే. దిస్ ఈజ్ ది ఒక ప్రకృతి యొక్క సూత్రం అన్నమాట. అంటే శబ్దం వచ్చినప్పుడు లేదు, పాపకు అసలు శబ్దం రాదు, నవ్వినప్పుడు అదొక శబ్దమైతుంది, అది అక్షరూపం ఇయ్యలేదు, ఏడ్చినప్పుడు అదొక శబ్దమైతుంది, తిరుగుబాటు చేసినప్పుడు ఆ పాప కాలు చేతులు ఆ శబ్దమైతుంది. వాటన్నిటినీ మనము అక్షరాలలోకి తీసుకొని వచ్చేసి అక్షర శిల్పులుగా మనం అల్లుతాం. అదే దట్ ఈజ్ జర్నలిజం. జర్నలిజం యొక్క గొప్ప చారిత్రాత్మకమైన రోల్ చాలామందికి ప్రపంచంలో ఏదో రాస్తారు,
ఏదో రాసిండు వార్త వచ్చిందా అని అందుగురించే భారతదేశంలో అంబేద్కర్ జర్నలిస్టుకు బ్రహ్మాండంగా గుర్తించాడు ఈ భారత రాజ్యాంగాన్ని చెప్తూ అది నాలుగు కాళ్ళ మనిషి రాజకీయ కుర్సీ ఒక కాలు పేరు ఓటు అంటే చట్టం ఒక కాలు పేరు పాలన ఒక కాలు పేరు న్యాయం మరో కాలు పేరు పత్రిక అక్షరం జర్నలిస్ట్ అన్నాడు అంటే ఈ నాలుగు కాళ్ళ దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఒక రెండేటటువంటి భావ విప్లవాన్ని తీసుకొని వచ్చేది ఈ మూడిటిని ప్రజల్లోకి తీసుకెళ్లేది అక్షరం అందుకే అతను ఈజ్ క్లియర్లీ మెన్షన్ దట్ జర్నలిస్ట్ ది లెజిస్లేషన్ అండ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ ది జ్యుడిషియరీ దెన్ జర్నలిజం కాబట్టి ఆ జర్నలిజాన్ని ఆయన ఇచ్చినట్టు నిజంగానే అంత ఇంపార్టెన్స్ ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి గారు వాళ్ళు గుర్తించి ఆ జర్నలిస్టుని తమలో భాగంగా చేసుకొని వస్తే ఇంకా ఈ దేశానికి ప్రజలు సేవ చేస్తారని మిమ్మల్ని అందరినీ చెప్తూ అన్న పాడు పని అనేది ఎప్పుడు